సిటీలో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ ని మంత్రులు ప్రారంభించారు. మరోవైపు మొదటిసారిగా వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో 1000 రకాల స్వీట్స్ జనానికి అందుబాటులో ఉంచారు అధికారులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 3వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది. మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టూరిజం మంత్రి చందూలాల్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పతంగులెగిరేసి కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ లో 12 దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. మరోవైపు మొదటిసారి వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 1000 రకాల స్వీట్స్ ఇందులో ప్రదర్శనలో ఉంచారు. పతంగులు ఎగరేయడం హైదరాబాద్ సంస్కృతిలో భాగమన్నారు నేతలు. దేశం నలుమూలల నుంచే కాదు అంతర్జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ ఈ పోటీలకు వచ్చారని చెప్పారు. మినీ ఇండియా కాన్సెప్ట్ తో హైదరాబాద్ టూరిజాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు నేతలు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే అనేక సాంప్రదాయ ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కైట్ స్వీట్ ఫెస్టివల్ ని కూడా గొప్పగా నిర్వహిస్తామన్నారు. ఈ రోజు సంక్రాంతి పర్వదినాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రక అంశాలను భారతదేశంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసిన రాష్ట్రం ఏదైనా ఉన్నది అనంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అది కూడా కల్చరల్ డిపార్ట్మెంట్ బుర్ర వెంకటేశం గారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ శాఖను చేపట్టిన తర్వాత చందులాల్ గారి సహకారంతో సౌజన్యంతో ఈ రాష్ట్రాన్ని ప్రతి పండుగను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది నా తెలంగాణ పండుగ అని ఆనరబుల్ సీఎం సాహబ్ తెలంగాణ రానే కే బాద్ తెలంగాణ కే ఏక్ ఏక్ ఫెస్టివల్ కు బహుత్ ధూమ్ సే మనా రహే ఆజ్ కైట్ ఫెస్టివల్ కే అందర్ 12 ముమాలిక్ సే లోగ్ ఆయే తక్రీబన్ 43 టీమే ఇస్ కైట్ ఫెస్టివల్ మే హిస్సా లే రహీ యే హమారా కల్చర్ హమారి తహజీబ్ హై ఇటు స్పీడ్ తీరాలే పతంగులు చూడాలే ఆనందించాలనే ఉద్దేశంతోనే తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషదాయక విషయం. మీరందరూ సంతోషించాలి ఆనందించాలనే విధంగా ఈ మంచి పరేడ్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. ఎ గోల్ ఇన్ అవర్ మైండ్ దట్ బై 2020 ఇట్ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అండ్ లైక్ వైజ్ ఇన్ ది థర్డ్ ఎడిషన్ ఇట్ సెల్ఫ్ వీఆర్ ఏబుల్ టు గెట్ అబౌట్ 40 కైట్ ఫ్లయర్స్ అక్రాస్ ది వరల్డ్ ఫ్రమ్ 12 కంట్రీస్. సో దిస్ ఈస్ నాట్ ఏ స్మాల్ నంబర్ ఇన్ 2 years itself. This is third edition itself. So, and we are also going ahead with lots of support from various institutions. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లో ఎవరైనా పాల్గొనొచ్చని, ఎంట్రీ ఫీజు కూడా లేదని అధికారులు చెప్పారు. పొద్దున 10 గంటల నుంచి పతంగులు ఎగిరేయడం, మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వీట్ ఫెస్ట్, సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.